Hi everyone, welcome to Mana 90s Food Recipes Telugu. Ma videos kanaka first time chusinatlayite, please like, share, subscribe Mana 90s Food Recipes Telugu. Badusha chesukundamandi, Badusha kavalsina padarthalu. Idi glass tho maida pindi teesukunnanandi, ide glass tho panchadara. Ippudu deentlo kavalsinavi oka 2 tablespoons neyyandi. కరిగించిన నెయ్యి 3 స్పూన్లు వేసాను. కొంచెమే కొద్దిగా సాల్ట్, కొంచెం ఎక్కువ వేసుకోకూడదు. ఇది తినే సోడా అండి. ఇది కూడా కొంచెం బేకింగ్ సోడా. ఇది బేకింగ్ సోడా. ఇది ఒక 1/2 టీస్పూను. 2 స్పూన్లు పెరుగు. ఈ స్పూన్తో 2 స్పూన్లు పెరుగు. ఇప్పుడు ఇదంతా బాగా కలిసి ఇలా కలుపుకున్నాను. రెండు స్పూన్లు సరిపోయిద్దండి. పెరుగు ఎక్కువ అవసరం లేదు గుల్లగా రావటం కోసం. పెరుగు, నెయ్యి, బేకింగ్ పౌడరు, సాల్ట్, కొంచెం వంట సోడా వేసుకున్నాం కదండి. ఇవన్నీ బాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని తగినన్ని నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. లూజుగా కలుపుకోకూడదు, చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. నెయ్యి లేకపోతే డాల్డా అయినా వేసుకోవచ్చు అండి. నూనె అయితే వేసుకోకూడదు, నూనె వేసుకుంటే టేస్టీగా ఉండవు. డాల్డా అయినా నెయ్యి అయినా వేసుకొని కలుపుకోవాలి. గ్రాముల లెక్క చెప్పాలంటే ఇది 1/4 కిలో ఉండిద్దండి. 1/4 కిలో మైదా పిండి కలిసేలాగా ఇదిగో ఇలా ఉండాలండి. ఇలా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని 1/4 గంట నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత బాదుష చేసేటప్పుడు చూపిస్తాను. ఒక మూత పెట్టి 1/4 గంట నానబెట్టుకోవాలి. అండి ఇప్పుడు బాదుషాలు చేసుకుందాము. ఇదిగో పిండి ఇలా మెత్తగా నానాలండి. మళ్ళీ ఒకసారి కలుపుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని చేసుకుందామండి. ఈ సైజ్ చాలు. ఇలా రౌండ్గా చేసి ఇలా ఇలా మజ్జిగ నొక్కుకుందామండి. ఇలా అన్నీ ఇలా చేసి పెట్టుకుందాము. ఇలా రౌండ్గా తిప్పాలన్నమాట. అరిచేతిలో పెట్టుకొని ఇలా రౌండ్గా తిప్పితే ఇలా అన్నీ ఇలా చేసి పెట్టుకుందామండి. ఆయిల్ పెట్టుకున్నామండి. ఆయిల్ ఎక్కువ వేడెక్కకూడదు. చిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకుందాము. వేడైతే ఎక్కకూడదండి, కొంచెం గోరువెచ్చగున్నప్పుడే వేసుకోవాలి. అన్నీ వేసుకుందాము. చేసి పెట్టుకున్న బాదుషాలన్నీ చిమ్లోనే వేయించుకోవాలి. కొంచెమే కాబట్టి ఒక్క ఆయకే వేస్తున్నానండి. మీరు మరిన్ని చేస్తే 2 ఆయిల్గా వేయించుకోండి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఈ ఉండని ఇలా పెట్టి ఇలా రౌండ్గా తిప్పండి. ఇప్పుడు బాదుష షేప్ వచ్చింది. ఇలా చేయితో నొక్కితే బెచ్చం వచ్చేసి
ఇవి కూడా వేసుకుందాం. సిమ్లోనే వేయించుకోవాలండి. వేగేసరికి మనం పాకం తయారు చేసుకుందాము. చక్కెర తీసుకున్నాం కదా, పాకం పట్టుకుందాము. కొంచెం గ్లాస్ వాటర్ పోస్తున్నా. గులాబ్ జామ్ పాకం లాగానేనండి. మరగ పెట్టుకుందాం. పాకం రావాల్సిన అవసరం లేదు. అవంతట అవే ఖాళీ పైకి వచ్చిందా కదిలేయకూడదండి. సిమ్లో అలా ఉడికిన ఉడకనివ్వాలి. కొద్ది పైకి వచ్చిన తర్వాత ఒకవైపు తిప్పేసుకుందాం. సిమ్లోనే ఉడకనివ్వాలండి, ఆయిల్ అస్సలు పెట్టకూడదు. ఇదిగోండి పాకం అయిపోయిందండి. దీనికేమీ పాకం రావాల్సిన అవసరం లేదండి. కొంచెం మనం గులాబ్ జామ్కి అలా ఇది కొంచెం జిగురు జిగురు ఉంటే చాలండి. ఇప్పుడు యాలకుల పొడి వేసుకుందాము. యాలకులు కొంచెం పంచదారను యాలకులు వేసి మిక్సీ పట్టానండి. ఆ పౌడర్ వేసుకున్నాము. ఒక హాఫ్ స్పూన్ వేసాను. ఆపేస్తున్నాను. ఇప్పుడు కలర్ చేంజ్ అయినాయి కదండి. ఇప్పుడు చిన్నగా తిప్పేసుకుందాం ఒక్కొక్కటి. గోల్డెన్ బౌల్ కలర్ రావాలి. సిమ్లోనే వేయించుకోవాలండి, ఆయిల్ అసలు పెట్టద్దు. వేరుశనగ నూనె వాడొద్దు, అదే స్మెల్ వచ్చింది. పామ్ ఆయిల్ కానీ రిఫైండ్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ ఈ రెండు వాడుకుంటే బాగుంటాయి వాసన రాకుండా. శనగ నూనెతో చేశారంటే వాసన వస్తుందండి స్మెల్, శనగ నూనె వాసన. ఇటు కూడా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి సిమ్లో పెట్టి. ఇది బాదుషాలు ఉడికినాయండి. ఇదిగో ఈ గోల్డెన్ కలర్ రావాలండి. ఇప్పుడు ఇవి తీసి పంచదార పాకంలో వేసుకుందాము. పంచదార పాకంలో వేసుకుందాము. ఒక 2 నిమిషాలు అలా నానిద్దామండి పంచదార పాకంలో. ఇరవై నిమిషాలు నానిద్దామండి పాకం అంతా పీల్చుకుంటే. అప్పుడు చూద్దామండి బాదుషాలు రెడీ అయిపోయినాయండి. సౌరింగ్ బాల్లోకి తీసుకుందాము. చాలా పర్ఫెక్ట్గా కుదిరినాయండి. అందరూ ఒకసారి ట్రై చేయండి.